ఆనవాయితీ ప్రకారం అవసరమైన అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఇక మనం బయలుదేరడమే ఆలస్యం. అలాగే అత్తయ్య గారు, వేళ మించిపోకుండా అన్నీ జరిగితేనే చాలా మంచిది. పదండి. రండి. ఆగండి. పెళ్లి వారు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటి ఆగడం షేకు బాబా? మేమంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే మీరు అలా దారి కడ్డొచ్చారేంటి? ఎందుకంటే ఈ దారి తప్పు దారి. మాకు మీ సలహాలు అక్కర్లేదు, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము వెళ్ళం. షేకు, మీరు మర్చిపోతున్నారా? మీరిప్పుడు ఎవరి ముందున్నారో తెలుసా మీకు? మర్చిపోతుంది మీరు. మీ దురాశ కోసం మీ కర్తవ్యాన్ని, మీ బాధ్యతల్ని, మొఘలాయి సామ్రాజ్యపు సింహాసనాన్ని గౌరవించడం మర్చిపోయారు. సలీం రాకుమారా, ఏమిటి తప్పుడు పని? దారికి అడ్డు తొలగండి. కుదరదు మాన్సింగ్ బావు గారు, ఇవాళ సలీం తన దారి నుంచి తొలగేదే లేదు. దీనిని అడ్డుకోవడానికి మేము దేనికైనా తెగించే ఉన్నాం. అవునా? అయితే అది చూస్తాం. మమ్మల్ని ఆపడానికి మీరు ఏం చేయగలరో చూస్తాం. ఏమైనా చేస్తాం మేము. ఎందుకంటే ఆ అమ్మాయి వేరొకరిని ఎంతగానో ప్రేమించింది. కానీ స్వయంగా తనే ఈ పెళ్లికి ఒప్పుకుంది షేకు. ఈ నిర్ణయం రెండు రాజవంశాల నిర్ణయం, దీనికి అడ్డు రాకుండా ఉంటేనే మంచిది. ఇది రాజవంశ నిర్ణయం కాదు, ఇది మీ కామవంచ నిర్ణయం. ఇది భూమి కోసం, ఇంకా బలం కోసం, అలాగే ఒక వయసులో ఉన్న పిల్లని పెళ్లి చేసుకోవడం కోసం. ఒక వయసులో ఉన్న పిల్లని పెళ్లి చేసుకుని ఇంకొక్క మాట కూడా పెగలొద్దు. షేకు బాబా, మీకు బాగా తెలుసు, షహన్షా దారికి అడ్డు వస్తే గనక అది రాజద్రోహంతో సమానం. ద్రోహులకు మేము విధించే శిక్ష ఏమిటంటే మరణ శిక్ష. ద్రోహమైతే ద్రోహం కానివ్వండి, మేము మీ దారికి అడ్డు తొలగేదే లేదు. ఆజ్ఞాపించండి మీ సైనికుల్ని, మా తల తెగ నరకమని. షహీన్షా, ఆగండి షహీన్షా, అంత పని చేయకండి. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి షహీన్షా. సలీం, ఊరికే ఆవేశపడకు. ఏ పిల్లని మీరు పెళ్ళాడాలని కలలు కంటున్నారు? ఆ పిల్ల మరొకరి ప్రేమికురాలు. షేకు, స్వయంగా మేమే అడిగాం ఆ పిల్లని, అప్పుడు తను పెళ్లికి అంగీకరించింది. అంతకంటే ఏం చేస్తుంది ఆ పిల్ల? మీరు తనని భయపెట్టి ఉంటారు. పాపం ఆ పిల్ల బెదిరిపోయి అంగీకరించి ఉంటుంది. అంతేకాకుండా
మీ దృష్టిలో మీతో ఏకీభవించకపోతే అది ద్రోహం అనుకుంటారు కదా. ఎప్పుడుంటుంది అసలు మజ? షెహెన్షా, కాబోయే షెహెన్షా తలపడుతున్నారు. వారి మధ్య వచ్చిన అడ్డుగోడని షెహెన్షా కూడా పగలగొట్టలేనంత పటిష్టం చేస్తాను నేను. ఎంత ప్రయత్నం చేసినా తను ఏమీ చేయలేడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరంటే భయం. రాజమాతను చూడండి, ఆవిడ ఇన్నాళ్ళు మీరు తనని అత్యంతగా ప్రేమిస్తున్నారన్న అపోహతో బతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాజమాత గారే స్వయంగా మగ పెళ్లి వారి తరపునే బాధ్యత తీసుకొని మీ పెళ్లికి రావడానికి సిద్ధపడ్డారు. మీరే చెప్పండి రాజమాత, దీన్ని మేము ఏమనుకోవాలి? మీ భర్త మీదున్న ప్రేమ అనుకోవాలా, లేక రాజమాత పదవి కోసం మీరు త్యాగం చేస్తున్నారని అర్థం చేసుకోవాలా? చెప్పండి. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా తక్షణమే నీ తల నరికి పారేస్తావు. అంతకంటే ఏం చేయగలరు? మీరు మమ్మల్ని బెదిరించడం తప్ప. ఇది బెదిరించడమే కాదు షేకు, నువ్వు గనక మా బేగంని కించపరుస్తూ ఇంకొక మాట అన్నా సరే మేము తక్షణమే నీ తల నరికి పారేస్తాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం? ఈ నేరస్తుడు మీ సమక్షంలోనే ఉన్నాడు. ఆజ్ఞాపించండి మీ సైనికుల్ని మా మీద దాడి చేయమని. మేము చూస్తాం అప్పుడు. ఒక షహన్షా, ఒక తండ్రి, ఒక భర్త తనకంటే సగం వయసున్న పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఎంతవరకు తెగిస్తాడు అని. ముఘలాయి సామ్రాజ్యపు షహన్షా ఈ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఆజ్ఞాపిస్తున్నాడు, సైనికులారా ఇతన్ని చుట్టుముట్టి వెంటనే బంధించండి. తొందర పడకండి. కుదరదు జోధ బేగం, హద్దులు మీరు పోతున్నాడు ఈ నేరస్తుడు. అతను కేవలం ముఘలాయి సామ్రాజ్యాన్ని కాక దాని షహన్షాని, దాని సింహాసనాన్ని, అతని బేగంని కూడా అవమానించాడు. సైనికులారా చూస్తానంటే దాడి చేయండి అతని మీద. వద్దు షహన్షా, అంత పని చేయకండి. సైనికులారా దాడి చేయండి, మా మీద షహన్షా ఆదేశం పాటించండి. దాడి చేయండి మా మీద. చెయ్యండి మా మీద దాడి. మీరు చేసే దాడితో షెహన్షా జలాలుద్దీన్ అక్బర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక కొత్త పెళ్లం కోసం షెహన్షా అక్బర్ తన వారసుడి మీదే దాడి చేశాడని చరిత్రకెక్కనివ్వండి. సైనికులారా దాడికి సిద్ధమవ్వండి. వద్దు వద్దు షెహన్షా, అంత పని చేయకండి. జోధవేగం, ఇవాళ మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. షహన్షా దయచేసి అంత పని చేయకండి, నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. షహన్షా ఇంతవరకు నేను దీనికి అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు మీ నిర్ణయం నా కుమారుని కష్టాలు పాలు చేస్తుంది. అందుకని మీరు పట్టు పట్టుకండి షహన్షా, దయచేసి పట్టు పట్టుకండి. నా మాట వినండి షహన్షా. మన కుమారుడి క్షేమం కోసమే మేము ఈ పెళ్లికి సిద్ధపడ్డామని మీకు ఎలా చెప్పమంటారు జోధాబేగం? మేము గనక ఈ పెళ్లి చేసుకోకపోతే షేకు బాబా ప్రాణానికి ఆపద రావచ్చు. అమ్మీజాన్, మీరెందుకు మధ్యలోకి వచ్చారు? మీకేమైనా జరుగుంటే మీ ప్రాణాలు కాపాడడానికి నేను నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే సలీం. నేను మీ అమ్మీజాన్ని కదా,
నా కళ్ళ ముందే మీరు గాయపడితే నేను ఎలా చూడగలను? కానీ మేము కూడా మీరు గాయపడితే తట్టుకోలేము అమ్మీజాన్. మీ ప్రాణాలు కూడా పోయి ఉండొచ్చు కదా అమ్మీజాన్, ఎందుకు అలా చేశారు మీరు? మీరు మాకు దక్కకుండా పోతే మేము మాత్రం ప్రాణాలతో ఎలా ఉండగలం? హకీమా సాహిబా, వీరి గాయాలు ఎప్పటికీ మంతాయి. ఖుదా దయ వల్ల గాయాలు లోతుగా తగలలేదు, 4-5 రోజుల్లో మానిపోతాయి. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, నేను వేళవేళకి వచ్చి లేపనం పూస్తూ ఉంటాను. శుక్రియా. రాజమాత గారు, మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? ఇవాళ మీరేం చేశారో చూశారుగా, అమ్మంటే ఇలాగే ఉండాలి. తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈవిడ మా ప్రాణాలు కాపాడారు. మీరు ఉన్నారు, షహన్షా తన ఇష్టానుసారంగా ఉండడానికి మీరు అంగీకరిస్తున్నారు. సలీం, మీరలా అనకూడదు బాబు, ఆవిడ మీకు అమ్మీజాన్ అవుతారు. కాదు దాదిజాన్, ఆవిడ కేవలం మొఘలాయి సామ్రాజ్యపు రాజమాత. ఆవిడ షహన్షా తీసుకునే తప్పుడు నిర్ణయాలను సమర్థిస్తున్నారు. వద్దు సలీం, అలా అనకూడదు. మీ మానసిక ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు కూడా వచ్చేసారా? నిన్న మొన్నటి వరకు మీరు నిజంగానే మారిపోయారని మేం భావించాం, కానీ మారలేదు. మీరు ఇది వరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక రాతి గుండె షహన్షా, అతను ఎవరి మనోభావాలను లెక్క చేయకుండా తను చేసిన తప్పుకు బాధపడడు. ఒక చిన్నపిల్లని పెళ్లి చేసుకోవడానికి కన్న కొడుకుపైనే దాడి జరిపించారు. అమ్మీజాన్ని గాయపడేలా చేశారు మీరు. కానీ ఒకటి మాత్రం మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము మా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈ పెళ్లిని ఎంత మాత్రం మేము జరగనివ్వం. ఈ పెళ్లిని ఆపడానికి మేము ఏం చేయడానికైనా సిద్ధమే. మీ ఒంట్లో ఏ వంశపు రక్తం ప్రవహిస్తుందో మా ఒంట్లో కూడా ఆ రక్తమే ప్రవహిస్తుంది. స్వర్గవాసి అయిన హుమాయున్ షెహన్షా మనవడైన ఈ సలీం మీకు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు అలాంటి పని చేశారు? మా సలీం ఒంటికి ఒక గాయం తగిలిన అది నాకు ప్రాణాంతకమే అవుతుంది. నేను వారిని అంతులేనంతగా ప్రేమిస్తున్నాను. సలీంకి ఏదైనా హాని జరగాలంటే దాన్ని ముందుగా నేనే ఎదుర్కొంటాను షెహన్షా. ఆ హాని షెహన్షా బాణమైనా నేను లెక్క చేయను. ఒక తల్లి తన పిల్లవాడిని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడబోదు. విశ్రాంతి తీసుకోండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమైంది షెహన్షా? నాకు ఒక మాట ఇవ్వాలి. మీరు ఈ తండ్రి కొడుకుల పోరాటాన్ని ఇంతటితో ఆపేయాలి. స్వయంగా మీరే ఈ పెళ్లిని ఆపేయాలి. రుఖయ్య, జరిగిందంతా వదిలేయండి, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, షెహన్షా నిర్ణయానికి అడ్డు వచ్చే నేరానికి ఎప్పుడు పాల్పడవద్దు. మేం రాజా కంభార్కి మాట ఇచ్చేశాం కనుక ఇప్పుడు ఆ మాటని తప్పబోయేది లేదు.
ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మేము బీనాని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. మా నిర్ణయానికి ఇక ఎవరు అడ్డు వచ్చినా మేము సహించబోయేది లేదు. విశ్రాంతి తీసుకోండి. ఇంత జరిగిన తర్వాత కూడా సహించా ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నారే, అంతటి అగత్యం ఏముందని? ఎందుకిది? ఎందుకంటే ఇది మీకు అవసరం కాబోతోంది. మీరు వేరొకరిని ఎవరినో వివాహం చేసుకున్నారు అని నాకు తెలిసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఎవరో నా ప్రాణం తీసేసినట్టుగా. అయినా నేను మౌనంగానే ఉండిపోయాను, ఎందుకంటే మీరు ఏదో గచ్చంతరం లేక అలా చేస్తున్నారు అనుకున్నాను. నేను సలీం ముందు కూడా మిమ్మల్ని వెనకేసుకొచ్చాను, మిమ్మల్ని బలపరిచాను. కానీ ఇవాళ మీరు అన్ని హత్తుల్ని అతిక్రమించారు కదా సహించా. ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మీరెంత తహతహలాడారంటే చివరికి మీరు మీ కుమారుడి మీదే దాడి చేయించారు. మీకు మనసులా వచ్చింది? ఆ క్షణంలో రుక్క వేగం అడ్డొచ్చారు, ఆవిడ దాన్ని సహించారు. ఇకిప్పుడు నేను మీ కరవాలపు దాడికి నా గుండె అడ్డు పెట్టబోతున్నాను. ఇక మీరు సలీంని గాయపరచడానికి వీల్లేదు. నేను సలీంకి రక్షణ కవచంలాగా మీ ముందు నిలబడదలిచాను. వారి ప్రాణాలు కాపాడుతాను. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు సహించా. అందుకే అందుకోటి కరవాలం, దీంతో నా ప్రాణాలు తీసేయండి. దాడి చేయండి నా మీద, కదలరే, తీసుకోండి, చేయండి నా మీద దాడి. ఇప్పుడు మీ కుమారుడు సలీం చేసిన పనే నేను కూడా చేస్తున్నాను. అంటే ఈ వివాహాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. ఇంతకాలం నేను మీకు తోడుగా నిలిచాను, మిమ్మల్ని వెనకేసుకొచ్చాను. కానీ ఇకపై కుదరదు, బహిరంగంగా మీ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాను. నన్నేం చేయమంటారు సహించా? మీరెందుకు ఇలా అయిపోయారు? ఇప్పుడు మీ బేగం నన్ను చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. సలీం మిమ్మల్ని వ్యతిరేకించాడు, అందుకేగా మీరు వారిపై దాడి జరిపించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. చెయ్యండి నా మీద దాడి, కరవాలం దొయ్యండి, చెయ్యండి నా మీద దాడి, వధించండి నన్ను, చంపేయండి నన్ను, సహించా నా ప్రాణాలు తీసేయండి సహించా. ఆపండి జోధవేగం, ఆపండి. మీరు తెలుసుకోవాలనుకుంటారు కదా మేము ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నామో? మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో తన కోసమే మేము ఈ పెళ్లి చేసుకుంటున్నాం. ఈ నిజాన్ని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నిజం చెప్పవలసిన సమయం వచ్చేసింది అనుకుంటున్నాం. ఇక ఈ నీచమైన నిజాన్ని, ఈ నీచమైన రహస్యాన్ని మీకు చెప్పవలసిన సమయం వచ్చేసింది. మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో మీకు తెలియాలి కదా. మీ కుమారుడి ప్రాణాలు కాపాడడానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, తనని రక్షించడానికే తీసుకున్నాం జోధవేగం. సలీం కోసం నేను ఆ దాడి నాపై జరిగేలా అడ్డం వచ్చాను, ఎందుకంటే నేను మాత్రమే చూశాను షెహన్షా సిపాయిలకు సైగ చేయడం. అందుకే అవకాశాన్ని నేను నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఏదో సలీం కోసం చిన్న దెబ్బ తిన్నాను, దానికే సలీం జోధా బేగంకి దూరమై నాకు మరింత చేరువ కాగలరని అలా చేశాను. గాయం తగిలింది నాకే, కానీ నొప్పి కలిగింది సలీంకి. మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు బేగం సాహిబా. మాషాల్లా, ఎంత గొప్ప ఎత్తి వేశారో మీరు, ఒక దెబ్బకి రెండు పిట్టలు. తప్పదుగా హోషియార్, అలా చేయక తప్పదు, ఎందుకంటే ఇప్పుడు నాకు మిగిలిందల్లా సలీం ఒక్కరే. వారిప్పుడు నాకు చాలా ముఖ్యం, వారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను ఇదంతా చేశానంటే కేవలం సలీం కోసం మాత్రమే. సలీం ప్రాణాలు కాపాడడానికి మీరు అలా చేశారంటే నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాం వినండి. ఆ రోజు మీకు గుర్తుందా, మేము రాజా కంభార్ కూతురు పెళ్లికి హాజరవ్వాలని వెళ్ళినప్పుడు సలీం కూడా అక్కడికి వస్తారని మాకు అస్సలు తెలియదు, కానీ వారు అక్కడికి వచ్చారు. కానీ వచ్చిన కారణం వేరే ఉంది. మీ పుత్రుడి చేతుల్లోనే నాకు కాబోయే అల్లుడు మరణించడం జరిగింది. ప్రాణాలకు బదులు ప్రాణం, కంటికి బదులు కన్ను.
కనుక సలీం రాకుమారుడికి మరణశిక్ష విధించాలి. మేం మీ షరతుల్ని అంగీకరిస్తున్నాం. మీ కుమార్తెను మేం పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి జ్యోతా బేగం, మేం చేసిన దాంట్లో తప్పే ఉంది? మాకు గత్యంతరం లేకపోయిందని మీకు అర్థమైంది కదా. నిస్సహాయుడైన ఓ తండ్రి తన కుమారుడి ప్రాణాల కోసం ఇంతకన్నా ఏం చేయగలడు? కాని ఒక సహేష తన కర్తవ్యాన్ని నిర్వహించాలిగా. అక్కడ రాజా కంభార్ మాకు వేరే గత్యంతరం లేకుండా చేశారు జ్యోతా బేగం. అప్పుడు ఇక మేము ఏం చేయగలమో చెప్పండి జ్యోతా బేగం. మేము చేసిన దాంట్లో తప్పే ఉందో చెప్పండి.